ईटीवी प्रेक्षक नमस्कार त्रिबिलक्स डिटर्जेंट सोप शुभमुस्तु कार्यक्रम की स्वागत शुभमुस्तु कार्यक्रम में ग्रहफल वंश में ग्रहाल स्थितगत वाट शुभाशुभ फल परशीदा अलगे रोज 12 राशि वारी ఏ సంఖ్యలు కలిసి వస్తాయి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత ఏ దేవతల్ని పూజించాలి ఎటువంటి దేవత స్తుతులు పఠించాలి 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈ పూర్ణిమ ముందు వచ్చేటువంటి త్రయోదశి సకల శుభకార్యాలకి పనిచేస్తుంది అలాగే ఈ రోజు వారం సోమవారం లేదా బుధవారం ఈ రోజు చేపట్టేటువంటి పెసల దానం విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది జాతక రీత్యా బుధగ్రహం అనుకూలంగా లేనటువంటి వారు ఆ దశ అంతర్దశలు అనుకూలంగా లేనటువంటి వారికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇక ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం సామాన్య శాంతి తప్పనిసరి అలాగే ఈ విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదేశ తోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం గురువు యొక్క స్థితి బుధ క్షేత్ర స్థితి శత్రు క్షేత్ర స్థితి ఈ దోష నివృత్తికి శనగలు దానం దక్షిణామూర్తి స్తోత్రం బాగా ఉపయోగపడతాయి ఇక ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు శుభప్రదమైనది అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశ తోటి ప్రారంభమవుతుంది ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి విద్యా వ్యవహారాల్లో విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి బాగా లాభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది విఘ్నాల్ని దూరం చేస్తుంది తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది విద్యా సంబంధిత ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతారు విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి శత్రువులపై విజృంభించగలుగుతారు నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలను చవిచూస్తారు గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తే వాహన సౌఖ్యం కొనసాగుతుంది విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా తీసుకురావడం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు లాభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అనుకూల మార్పుల్ని కలిగిస్తుంది విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు విద్యాబలం చేకూరుతుంది వాహన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు విద్యాపరమైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆత్మబలం పెరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రపాత పఠనం ఈ రోజు మీకు వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాన్ని కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి విభేదాలను తొలగించుకోగలుగుతారు విద్యా ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది కార్యాచరణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు
తొలగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు దూరమవుతాయి. విజయాలను ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సోదరుల ద్వారా కూడా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాల్లో ఆటంకాలను చవి చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈ రోజు మీకు మేలును కలిగించి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలమైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనుకూల పరిస్థితుల్లో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు, విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక అనుకూల మార్పులు ఏర్పడతాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి ఏలినర్షిని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, వ్యాపారరీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీలక్ష్మి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేస్తుంది. రుణ బాధల్ని తొలగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే అదృష్ట సంఘటనల్ని వృత్తిరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహరీత్యా కూడా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విదేశీ సంబంధాలు, లావాదేవీలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆకస్మిక వ్యవహారాలు,
ఆర్థికపరమైన అంశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన విశ్వాసం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ప్రక్రియలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా రంగం వారికి విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమం. ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు, పూజాది కార్యక్రమాలు ఈ రోజు మీకు మనోధైర్యాన్ని పెంచి శక్తిని కలిగిస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే పునః ప్రయత్నాల ద్వారా కార్యాల్లో కార్యసిద్ధి పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నత్తనడక కార్యక్రమాలు ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆహ్లాద సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తరువాత అనుకూలత లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. పడమడ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిత్రార్జిత వ్యవహారాలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలని ధైర్యంతో ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆదాయం కంటే వ్యయం తగ్గుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శని రాహువులు తోటి యుతి ఉండి, కేతు యొక్క వీక్షణ ఉంది, అలాగే శుక్రుడి యొక్క వీక్షణ కూడా ఉంది. కాబట్టి ఇది మానసిక రుగ్మతల్ని కలిగించేటువంటి పరిస్థితులకి దారితీస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వివాహాది కార్యక్రమాలు, అలాగే గృహారంభ కార్యక్రమాలకు కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాశుల వారు కూడా ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను కలిగిస్తుంది. బుధుడి ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార సంబంధిత, విద్యా సంబంధిత వ్యవహారాలు విజయాలకు ఉపకరిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన వికారము, వాంతుల సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం.
సామాన్యంగా ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కానట్టైతే గనుక కొంచెం వికారంగా అనిపించటం వాంతి కొచ్చినట్టు ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది సామాన్యంగా అందరికీ అనుభవంలో ఉండేటువంటి అంశం. అయితే అలా కాకుండా కొన్ని కొన్ని ఇతర సందర్భాల్లో కూడా ఈ వికారంగా అనిపించటం వాంతి వచ్చినట్టు అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే నూనె పదార్థం కాస్త ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఈ కొంచెం వికారంగా అనిపించటం వాంతికి వచ్చినట్టు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే కడుపులో పూత కానీ పుండు కానీ ఉన్నప్పుడు అంటే ఎసిడిటీ సమస్య కానీ అల్సర్ సమస్య కానీ ఉన్నప్పుడు కూడా ఈ వికారంగా ఉండటం వాంతికి వచ్చినట్టు అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే జీర్ణ మండలం కనుక చక్కగా పనిచేయగలిగేలా చేసినట్టయితే ఆ వికారం వాంతులు తగ్గడానికి ఆ జఠరాగ్ని చాలా బాగా సహాయపడుతుంది. అలా జఠరాగ్నిని ఉద్దీపింపజేసి ఈ వాంతులు వికారం తగ్గించడానికి ఉపయోగపడేటువంటి మూలికల్లో మనం మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే లవంగాలు. లవంగాలు జఠరాగ్నిని చక్కగా ప్రేరేపించి జీర్ణశక్తి బాగా ఉండేలాగా చేసి ఈ వాంతి వికారం అనేటువంటి లక్షణాలను తగ్గించడానికి బాగా తోడ్పడతాయి. లవంగాల్ని మెత్తటి చూర్ణంలాగా చేసేసి విడిగా పెట్టించుకోండి. అలాగే మరొక మూలిక పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా జీర్ణ మండలానికి చాలా మంచి టానిక్ లాగా ఉపయోగపడతాయి. అంటే జఠరాగ్ని అంటే జీర్ణశక్తి బాగా ఉండేలాగా చేసి లోపల ఉండేటువంటి అజీర్ణకరమైన పదార్థాలన్నింటినీ కూడా మళ్ళీ జీర్ణం అయిపోయేలాగా చేయడానికి పిప్పళ్ళు బాగా సహాయపడతాయి. పిప్పళ్ళను కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణంలాగా చేసి విడిగా పెట్టించుకోండి. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర రీత్యా నవగ్రహాలలో గురుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి గురువుకు సంబంధించిన పుష్యరాగాన్ని ధరించాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. పుష్యరాగానికి గురురత్నం, గురువల్లభ, పీతమణి, వాచస్పతి, పుష్యమి, శ్వేతమణి, జీవమణి, పుష్పరాజ్ అనే రకరకాల పేర్లున్నాయని రత్నశాస్త్రం వర్ణించింది. ప్రకృతిలో ఎన్ని రంగులు ఉంటాయో పుష్యరాగంలో అన్ని రంగులు ఉంటాయి. అంటే అనేక రంగులలో గురువుకు ప్రీతిపాత్రమైనటువంటి పుష్యరాగం మనకు లభ్యపడుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ పుష్యరాగం నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చేటటువంటి రాళ్లలో ఎక్కువగా లభ్యపడుతూ ఉంటుంది. పుష్యరాగం తేనెలాంటి రంగులో కానీ గోగు పువ్వు రంగులో కానీ ఉంటుంది. పుష్యరాగాలలో కూడా నాలుగు రకాలు ఉన్నాయని రత్నశాస్త్రంలో వర్ణించటం జరిగింది. శ్వేతవర్ణ, రక్తవర్ణ, పీతవర్ణ, శ్యామవర్ణ. తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్యరాగాన్ని శ్వేతవర్ణ పుష్యరాగం అంటారు. ఆ తర్వాత పసుపు రంగు, ఎరుపు రంగు, ఈ రెండు రంగులు కలిసినప్పటికీ ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించేటటువంటి పుష్యరాగాన్ని రక్తవర్ణ పుష్యరాగం అంటారు. ఆ తర్వాత పీతవర్ణ అంటే పసుపు రంగు, నీలం రంగు, ఈ రెండు రంగుల్లో కలిసి ఉండి పసుపు రంగులో ఎక్కువగా కనిపించేటటువంటి పుష్యరాగాన్ని పీతవర్ణ పుష్యరాగం అంటారు. ఇక శ్యామవర్ణ అంటే పసుపు రంగు, నీలం రంగు రెండూ కలిసినప్పటికీ నీలం రంగులోనే ఎక్కువగా ప్రకాశించేటటువంటి పుష్యరాగాన్ని శ్యామవర్ణ పుష్యరాగం అనే పేరుతో పిలుస్తారు. లేత గులాబీ రంగులో ఉన్నటువంటి పుష్యరాగాలు మాత్రం చాలా అరుదుగా లభిస్తాయి. ఈ కనక పుష్యరాగం ఎక్కువగా పసుపు పచ్చ రంగులో, బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రేష్టమైనటువంటి కనక పుష్యరాగాన్ని కనుక మనం చూసినట్లయితే ఎలాంటి దోషాలు లేనటువంటి కనక పుష్యరాగం నిర్మలంగా, నున్నగా, కొంచెం పెద్దదిగా, బరువుగా, ఎత్తు పల్లాలు లేకుండా గోగు పువ్వు రంగులో ఉంటుంది. కనుక బాగా బరువుగా ఉన్నటువంటి కనక పుష్యరాగాన్ని మాత్రమే ధారణ చేయాలని, అటువంటి కనక పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే పుష్యరాగంలో రకరకాల పొరలు ఉన్నటువంటి పుష్యరాగాలు కూడా లభ్యపడుతూ ఉంటాయి. రెండు లేదా మూడు పొరలతో ఉన్నటువంటి పుష్యరాగం సర్వసాధారణంగా మనకు లభిస్తూ ఉంటుంది. పొరలతో ఉన్నటువంటి పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా మంచి యోగం కలుగుతుందని రత్నశాస్త్ర రీత్యా వర్ణించటం జరిగింది. ప్రత్యేకంగా గురువుకి ప్రీతిపాత్రమైనటువంటి పసుపు పచ్చ రంగులో ఎక్కువగా ప్రకాశించేటటువంటి, బంగారంతో విరాజిల్లేటటువంటి, బంగారు రంగులో విరాజిల్లేటటువంటి కనక పుష్యరాగ ధారణ
ఎంతగానో సహకరిస్తుంది. అయితే పుష్యరాగాన్ని ధారణ చేసే సమయంలో ఎటువంటి దోషాలు లేనటువంటి పుష్యరాగాన్ని మాత్రమే ధారణ చేయాలి. పుష్యరాగాలలో ఉన్నటువంటి రకరకాల దోషాలను గనక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా పుష్యరాగంలో 5 రకాల దోషాలు ఉంటాయని రత్నశాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. మృదులహీన దోషం, గ్రంథి తగర దోషం, కాలుష్య దోషం, కాంతిహీన దోషం, విభిన్న దోషం అని పుష్యరాగాలలో ప్రధానంగా 5 రకాలైన దోషాలు ఉంటాయి. మృదులహీన దోషము అంటే ఎంత సానబెట్టినా సరే పుష్యరాగం మీద సరి అయినటువంటి పలకలు రాకుండా గరుకుగా ఉన్నట్లయితే అలాంటి పుష్యరాగాన్ని మృదులహీన దోషం ఉన్నటువంటి పుష్యరాగంగా రత్నశాస్త్రం వర్ణించింది. దీన్ని ధరిస్తే కొద్దిగా చెడు ఫలితాలు కలగటానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత గ్రంథి తగర దోషం. గ్రంథి తగర దోషం అంటే పుష్యరాగం సర్వసాధారణంగా బరువుగా ఉండాలి, అప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రంథి తగర దోషం ఉన్నటువంటి పుష్యరాగం తక్కువ బరువుతో ఉంటుంది, దాని మీద బుడిపెలు కూడా ఉంటాయి. కనుక స్వల్ప బరువుతో బుడిపెలతో ఉన్నటువంటి పుష్యరాగాన్ని గ్రంథి తగర దోషం ఉన్నటువంటి పుష్యరాగంగా రత్నశాస్త్రం వర్ణించింది. దీన్ని ధరిస్తే అనుకోని కష్టాలు కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత కాలుష్య దోషం ఉన్నటువంటి పుష్యరాగాన్ని పరిశీలించినట్లయితే పుష్యరాగం లోపల పుష్యరాగం పైన నల్లటి మచ్చలు ఉన్నట్లయితే దాన్ని కాలుష్య దోషం ఉన్నటువంటి పుష్యరాగంగా రత్నశాస్త్రం వర్ణించింది. దీన్ని ధరించటం వల్ల కొద్దిగా సంఘంలో గౌరవ మర్యాదలకు ఆటంకం కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కాంతిహీన దోషము అంటే పుష్యరాగం రకరకాల రంగులతో కలిసి ఉండి చూడటానికి కాంతి లేకుండా కనిపిస్తుంది. అలా కాంతి విహీనంగా ఉన్నటువంటి పుష్యరాగాన్ని కాంతిహీన దోషం ఉన్నటువంటి పుష్యరాగంగా రత్నశాస్త్రం వర్ణించింది. దీన్ని ధరించినట్లయితే గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటానికి, రుణ బాధలు కలగటానికి, మనశ్శాంతిని కోల్పోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక చివరగా విభిన్న దోషము. విభిన్న దోషం అంటే పుష్యరాగాన్ని పరిశీలించినట్లయితే దాని మీద అనేక రకాలైనటువంటి పగుళ్ళు కనిపిస్తాయి. పుష్యరాగం మీద పగుళ్ళు ఉన్నట్లయితే దాన్ని విభిన్న దోషంగా రత్నశాస్త్రం వర్ణించింది. ఇలాంటి పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా భయం కలుగుతుందని, అనుకోని అవాంతరాలు ఏర్పడతాయని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. కనుక ఎటువంటి దోషాలు లేనటువంటి పుష్యరాగాన్ని జాగ్రత్తగా పరిశీలించి జాతి పుష్యరాగాన్ని ధరించాలి. జాతి పుష్యరాగాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే జాతి పుష్యరాగాన్ని కనుక మనం వేడి చేసినట్లయితే అది గులాబీ రంగులోకి మారిపోతుంది. తర్వాత చల్లబరచగానే మామూలు స్థితిలోకి మారిపోతుంది. అలా పుష్యరాగాన్ని పరీక్షించి ధారణ చేయటం ద్వారా గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. శత్రువులు మిత్రులుగా మారాలంటే కూడా పుష్యరాగం ఎంతగానో సహకరిస్తుంది. పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. పుష్యరాగాన్ని ధారణ చేయటం ద్వారా వంశవృద్ధి కూడా కలుగుతుంది. పుష్యరాగాన్ని ధారణ చేసినట్లయితే రాత్రిపూట పీడకలలు రావు. సుఖ నిద్రను మనం పొందటానికి కూడా పుష్యరాగ ధారణ ఎంతగానో సహకరిస్తుంది. కోర్టు వ్యవహారాలలో, ప్రత్యేకించి సివిల్ క్రిమినల్ కేసులలో విజయాన్ని సాధించటానికి కూడా పుష్యరాగ ధారణ ఉపకరిస్తుందని రత్నశాస్త్ర రీత్యా వర్ణించటం జరిగింది. వివాహ సంబంధమైనటువంటి విషయాలలో, సంతానానికి సంబంధించిన విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలను పొందటానికి, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి గురువుకి ప్రీతిపాత్రమైనటువంటి కనక పుష్యరాగ ధారణ చేయాలి. ఇంకా రత్నాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అనే అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ వాంతుల వికారం సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఆహారం అసలు తీసుకోలేకపోతుండటం వల్ల శరీరం బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా పులుపు రుచి ఉన్నటువంటి పదార్థాన్ని కొంచెం కొంచెంగా నెమ్మది నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ వాంతుల సమస్య కానీ వికారం కానీ ఒక రోజు కంటే ఎక్కువగా ఉండిపోయినట్టయితే కనుక తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం. దీన్ని
ఇలా వికారంగా ఉన్నప్పుడు మామూలుగా ఏంటంటే కొంచెం గోరువెచ్చటి నీటిని కొంచెం కొంచెంగా చప్పరిస్తూ ఉంటే కూడా కొంచెం జీర్ణశక్తి బాగా పెరిగి వికారం తగ్గడానికి సహాయపడుతుంది। మనం ఔషధం తయారీ కోసం చెప్పి ఒక రెండు మూలికల గురించి ఇందాక మాట్లాడుకున్నాం। మరొక మూడు మూలికలు కూడా మనకి ఔషధం తయారీలో కావాలి। అవేమేంటంటే చందనం। చందనం వికారము వాంతులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది। పిత్త దోషాన్ని తగ్గించి వాంతులు తగ్గడానికి ఇది బాగా తోడ్పడేటువంటి మూలిక। చందనాన్ని కూడా చక్కటి చూర్ణలాగంటే మంచి చందనం చూర్ణాన్ని సంపాదించుకొని దాన్ని కూడా విడిగా పెట్టించుకోండి। ఆ తర్వాత కావాల్సినటువంటి మూలిక తుంగముస్తలు। ఈ తుంగముస్తలు కూడా పిత్త దోషాన్ని తగ్గించి వాంతి వికారం తగ్గడానికి బాగా తోడ్పడతాయి। తుంగముస్తల్ని కూడా చూర్ణంలాగా చేసి ఉంచుకోండి। ఈ ఔషధం తయారీలో మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం పేలాలు। వరి పేలాలు అంటూ ఉంటారు, అంటే ధాన్యంతో చేసేటువంటి పేలాలు వాంతులు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। అంటే ఏ మూలిక దొరకనప్పుడు ఒట్టిగా పేలాల చూర్ణాన్ని తీసుకున్నా కూడా వాంతి వికారం తగ్గడానికి తోడ్పడతాయి। ఈ పేలాలను కూడా మెత్తటి పొడిలాగా చేసేసి ఉంచుకోవాలి। మనం తీసుకునేటువంటి నాలుగు మూలికలు అంటే లవంగాలు, పిప్పళ్ళు, చందనం, తుంగముస్తలు, ఈ నాలుగు కూడా సమభాగాలుగా తీసుకుని ఆ చూర్ణాలన్నింటినీ కలుపుకోవాలి। ఈ నాలుగు చూర్ణాలు కలిపి మనం ఒక 200 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, అంటే తలకు 50 గ్రాముల చొప్పున తీసుకున్నట్టయితే 200 గ్రాములు అవుతాయి కదా। ఆ 200 గ్రాములకి సమానంగా ఈ పేలాల పిండి అంటే సుమారుగా ఒక 200 గ్రాముల పరిమాణంలో పేలాల పిండిని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని దాదాపుగా ఒక చెంచాడు, ఒక పెద్ద చెంచాడు పరిమాణంలో తేనె కలుపుకొని నాకుతూ తీసుకోవాలి। ఈ విధంగా మూడు పూటలా తీసుకోవాలన్నమాట। అలా మూడు పూటలా తీసుకున్నట్టయితే కనుక ఈ వాంతి వికారం తగ్గి మళ్ళీ నార్మల్గా ఉండడానికి ఔషధం సహాయపడుతుంది। మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికుండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం। ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం। ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో జాతకాన్ని ఏ విధంగా పరిశీలించాలి ఈ అంశానికి స్వాగతం। ప్రధానంగా జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు జన్మ సమయం అత్యంత కీలకమైనది। జన్మ సమయము, పుట్టిన స్థలము, ఈ రెండింటిని ఆధారం చేసుకుని భావచక్రంలో జన్మ లగ్నము అలాగే దశమ భావము ఈ రెండు నిర్మితమవుతాయి। వీటిని బట్టి గ్రహము యొక్క స్థానం నిర్దేశించబడుతుంది, ఇదే ఫలిత విషయంలో కీలకం। లగ్నాత్తు గ్రహము ఉన్నటువంటి స్థానం శుభస్థానమా అశుభస్థానమా, దీనిని బట్టి ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆధారపడుతుంది। ఇది దేన్ని ఆధారం చేసుకుని ఉంటుంది? జన్మ సమయాన్ని ఆధారం చేసుకుని గ్రహం ఉన్న స్థానం, ఆ గ్రహం ఇచ్చే ఫలితం మంచా చెడ అనేది మహర్షి చెప్పారు। ప్రధానంగా సూర్యుడు మేషలగ్నంలో ఉన్నారు, మేషలగ్నమే జన్మలగ్నమైంది, జన్మలగ్నంలోనే సూర్యుడు ఉండటం ద్వారా అత్యంత శుభ ఫలితాలు వస్తాయి అని జాతక శాస్త్రం చెబుతోంది। అదే వృషభ లగ్నమైతే ద్వాదశ స్థానమై చెడు ఫలితాలు వస్తాయి। సూర్యుడు ఇచ్చేటటువంటి మేషరాశి వారికి ఇచ్చే ఫలితాలు వృషభ రాశికి వచ్చేసరికల్లా వృషభ లగ్నంలో జన్మించడం ద్వారాగా ద్వాదశ స్థానమై పాప ఫలితాలు వస్తున్నాయి। కానీ సూర్యుడు మారల, సూర్యుడు ఉన్నటువంటి స్థానం అక్కడే ఉంది। మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఆ రోజున ఉత్తమ ఫలితాలను ఇస్తున్న సూర్యుడు 2 గంటల తర్వాత వృషభ లగ్నం ప్రారంభమైతే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి అదే మేషగత సూర్యుడు పాప ఫలితాన్ని ఇస్తున్నారు। నిజానికి ఇస్తున్నది సూర్యుడు కాదు, భావం। జన్మ లగ్నాత్తు సవ్యాకృతిలో ద్వాదశ స్థానము అవటం చేత పాప ఫలితాన్ని ఈ పుట్టిన జాతకుడు పూర్వజన్మకృత ఫలంగా గ్రహిస్తున్నాడు। సూర్యనారాయణమూర్తి పాప ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వరు, ఏ గ్రహము పాప ఫలితాన్ని ఇవ్వదు, అన్ని గ్రహాలు శుభాన్నే ఇస్తాయి। గ్రహాలు పాప ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభం గనక చేస్తే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా అవి తృప్తి చెందవు, భావదోషము తొలగడానికి మనం పూజ చేస్తాం। ఇదే వేదాంగ జ్యోతిషంలో అత్యంత అవసరమైంది, కీలకమైనటువంటి ఫలం। ఏ మంత్రము చేత, ఏ స్తోత్రము చేత భగవాను ఏ గ్రహ రూప సంబంధంగా ఆరాధించాలి అనేటటువంటి అంశమే జాతక శాస్త్రం తెలియజేస్తుంది। అసలు 9 గ్రహాలు పాపాన్నివ్వు, 9 గ్రహాలు శుభాన్ని ఇస్తాయి। పాప ఫలాన్ని పొందటానికి మూలము పుట్టిన సమయం, పుట్టిన సమయము మన చేతిలో ఉంటుందా, మాతృగర్భంలో ఉంటుందా, అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫల సారాన్ని ఆధారం చేసుకుని పుట్టిన సమయం నిర్దేశితమవుతుంది। పూర్వకర్మని ఎప్పుడు మనం చూడలేము, భవిష్యత్ కర్మని మాత్రం మనం ఊహించగలం, వర్తమాన కర్మని జాతకరీత్యా అనుభవిస్తాం। కాబట్టి జన్మ లగ్నము
ఈ సమయంలోనే ఇన్ని గంటలకే ఇప్పుడే ఇక్కడే ఈ గర్భంలోనే ఈ తల్లిదండ్రులకే జన్మించాలి అని ఎవరు నిర్దేశిస్తున్నారు? ప్రకృత కాదు, తన యొక్క ఆత్మ. తన ఆత్మ అంటే తను పూర్వజన్మకృతం, పూర్వజన్మని ఆధారం చేసుకొని వస్తుంది. ఆధారం చేసుకొని రావటం ద్వారాగా గ్రహముల యొక్క స్థానాలు నిర్దేశించబడతాయి. 1, 4, 7, 10 స్థానాలలో గ్రహం ఉండేట్టుగా గనక నిర్దేశించబడితే వాడు గొప్పవాడవుతాడు. 6, 8, 12 స్థానాల్లో గ్రహము వచ్చేట్టుగా మనం జన్మిస్తే మనకి పాపములు వస్తాయి. పాపస్థానములు శుభస్థానములు, కేంద్ర కోణములేమో శుభస్థానములు, 6, 8, 12 స్థానములేమో అత్యంత పాపస్థానములు. ఈ సూర్యుడున్న రాశి మేషంలో ఉన్నారనుకుంటే, ఉదాహరణకి సూర్యుడున్న రాశి 6వ స్థానం అయ్యేట్టుగా మనం జన్మించామనుకోండి, అంటే కన్యలో జన్మిస్తే 8 అవుతుంది, వృశ్చికంలో జన్మిస్తే 6 అవుతుంది, వృషభంలో జన్మిస్తే 12 అవుతుంది. సూర్యుడు 12, 6, 8 భావాలు అయ్యేట్టుగా సూర్యుడున్న స్థానం కనుక మనం జన్మిస్తే మనం పాప ఫలాన్ని పొందుతాం. సూర్యాస్తమయం తర్వాత జన్మిస్తే సూర్యకిరణాన్ని, సూర్యకాంతిని, సూర్య వెలుగుని ఎలాగైతే మనం దర్శించలేమో, అలాగే ఇక్కడ కూడా లగ్న సమయమే ఇక్కడ కీలకమైంది. లగ్న సమయాన్ని ఆధారం చేసుకుని గ్రహము ఉన్న స్థానం పాపస్థానం అయితే పాపఫలాన్ని స్వీకరించాలి, శుభస్థానం అయితే శుభ ఫలితాన్ని స్వీకరించాలి. పాపస్థానం అంటే అర్థమేంటి? ఆ గ్రహం ఇచ్చే ఫలం మనకు అందకపోవటము. శుభస్థానం అంటే గ్రహం ఇచ్చే ఫలం మనకు అందటం. ఇక్కడ గ్రహ ప్రయత్నం ఏమీ లేదు, జన్మ సమయ ప్రయత్నమే. ఎందుకని? ఒకే రోజున మేషరాశిలో ఉన్న సూర్యుడు 12 లగ్నాల వాళ్ళకి 12 ఫలితాలను ఇవ్వాలి. అలాగే చంద్రుడు కూడా ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుండి 12 ఫలితాలు ఇవ్వవలసిందే. నిరంతరము 9 గ్రహాలు 12 లగ్నాల వాళ్ళకి, 12 రాశుల వాళ్ళకి, 12 భావాల వాళ్ళకి నిరంతరాయమానంగా 12 ఫలితాలు ఇస్తూనే ఉంటారు. కొంతమందికి శుభ ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు. నిజానికి జరుగుతున్న ప్రక్రియ గ్రహాలు శుభాలు అశుభాలు అనే విధంగా రెండు రకాలైనటువంటి ఫలితాలు ఇవ్వటల్ల. ఈ జీవి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృతం వల్ల సుకృత దుష్కృతములు అనేటటువంటి విధానంలో శుభభావాలు అశుభ భావాలు భావరీత్యా ఫలితమే కానీ రాశిరీత్యా ఫలితము లేనే లేదు. కారణం ఎందుకని? సూర్యభగవానుడు మేషంలో ఉన్నప్పుడు ఉచ్చ ఫలితమే ఇస్తారు ఆయన. అత్యుచ్చ సంస్థిత సర్వే గ్రహాః శుభఫలదాః అనే సూత్రం. ఉచ్చస్థానంలో గ్రహమున్నప్పుడు సర్వవేళలయందు ఆ గ్రహము శుభమే ఇస్తుంది. ఆ ఉచ్చస్థానగతమైనటువంటి రాశి మన లగ్నము నుండి కనుక షష్ఠ స్థానమైతే, అష్టమ స్థానమైతే, ద్వాదశ స్థానమైతే చెడు కూడా వస్తున్నది అని గమనించమన్నారు మహర్షులు. ఈ విధంగా భావచక్ర ప్రాధాన్యత చాలా కీలకమైంది. భావాన్ని బట్టి గ్రహాన్ని నిర్దేశించి చెడ్డ భావాలకి ఆధిపత్యం గనక గ్రహం వహిస్తూ ఉంటే శాంతి చేసుకోవాలని, ఇందులో ఫలితాన్ని నిర్దేశించడంలో మరొక విధానం, గొప్ప విధానం ఉన్నది. ఆ విధానం ఏంటి? దశావిధానం. చంద్రుడున్న నక్షత్రాన్ని రాశిని ఆధారం చేసుకుని దశలనేవి మొదలవుతాయి. మంచి దశలో జన్మించామా జన్మ ఉన్నతంగా ప్రారంభమవుతుంది, చెడ్డ దశలో జన్మించామా అలాగే దోషయుక్తమైనటువంటి నక్షత్రంలో జన్మించామా శాంతివంతమైన నక్షత్రంలో జన్మించామా సమస్యలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా మనం గమనించాలి. జన్మదశ ఏంటి, జన్మ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్ర అధిపతి 1, 4, 7, 10 స్థానంలో ఉన్నారా, 1, 5, 9 స్థానంలో ఉన్నారా, లాభస్థానంలో ఉన్నారా మంచి ఫలితాలు వస్తాయి, 6, 8, 12 స్థానంలో ఉన్నారా, 2, 3 స్థానంలో ఉన్నారా చెడు ఫలితాలు వస్తాయి. జన్మ చక్రంలో రాజయోగం ఎప్పుడు పడుతుంది, అదృష్ట యోగం ఎప్పుడు పడుతుంది, ధనయోగం ఎప్పుడు సంప్రాప్తిస్తుంది, ఎన్ని సంవత్సరాలకి, ఇదంతా భావచక్ర రీత్యా ఆ గ్రహం ఉన్నటువంటి స్థానం నిర్దేశిస్తుంది. 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహం ఉన్నప్పుడు ఆ దశ వచ్చినప్పుడు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 1, 5, 9 స్థానాల్లో దశ జరుగుతూ ఉంటే సర్వోత్తమమైన ఫలితం ఇస్తుంది. దీంతోపాటు మరొక చక్రం ఉన్నది, అదే నవాంశ. అసలు రాశికి ఆయువు పట్టు నవాంశ. నవాంశ చక్రంలో గ్రహం గనక అనుకూల స్థానంలో ఉన్నది అంటే పరిపూర్ణమైనటువంటి యోగ జాతకుడు అవుతాడు, ఎప్పటికైనా ప్రభు అవుతాడు. నీతి నియమాలు, ధర్మము, సత్యము ఇవన్నీ కూడా అతను అనుభవిస్తాడు, వాటన్నిటినీ పాటిస్తాడు. ఆ విషయాలలో
నవాంశ చక్రం ఎంత కీలకమైనది దశ ఎంత కీలకమైనది ఈ రెండు అంశాలు రేపటి కార్యక్రమంలో చెప్పుకుందాం రేపటితో ఈ జాతక చక్ర నిర్మాణ పరిశీలన జాతక ఫల విధానం సంపూర్ణమవుతుంది ఇప్పుడు ఆరోగ్యం యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలన చేద్దాం దృఢమైన శరీర కండరాలు పొందడానికి ఉపకరించే వీరభద్రాసనం ఆచరణ విధానం మన శరీరంలో ముఖ్యమైన కండరాల సంఖ్య 707 వీటిలో 70 కండరాలు ముఖ్యమైనవి ఈ 70 కండరాల్లో 3 ముఖ్యమైనవి అవి సూర్య చంద్ర సుషుమ్న నాడులు మన శరీర ఆకృతి ఆరోగ్యం సౌష్ఠవం శారీరక కండరాలపై ఆధారపడి ఉంటుంది శారీరక కండరాలు పటుత్వంతో ఉండటం వల్ల వయసు మీద పడినా ఆ ఛాయలు వ్యక్తులలో అంతగా కనిపించవు శారీరక కండరాలు దృఢంగా ఉండడానికి ఆసనాలు ముఖ్య భూమిక పోషిస్తాయి వీటిలో వీరభద్రాసనం ఒకటి నేలపై నిల్చుని కుడికాలిని కుడిపక్కకు చాపాలి మరో కాలు ఎల్లాకారంలో చాపాలి రెండు చేతుల్ని సమాంతరంగా చాపాలి దృష్టిని ముందుకు సారించాలి ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల శారీరక కండరాలు బలోపేతమవుతాయి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం గృహ వాస్తురీత్యా అద్భుతవంతమైనటువంటి వస్తువుల యొక్క ప్రభావం మీ గృహానికి లక్ష్మీకటాక్ష సిద్ధిని అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు ఈ అదృష్టకర వస్తువుల యొక్క ప్రభావరీత్యా ప్రతివారు కూడా గృహంలో ఉంచుకోవలసినటువంటి పూజా మందిరంలో ఉపయోగించేటువంటి ఆ యొక్క అమృత అద్భుత వస్తువుల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంది అందుచేత ప్రతివారు కూడాను తమ గృహంలో ఏకాక్షి నారికేళం అనేటువంటి చిన్న కొబ్బరికాయ ఒకే కన్ను కలిగింది గనక మీరు పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం గనక ఆరాధన చేసినట్టయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది అలాగే కస్తూరికాయ అనేటువంటిది ఉన్నది అది కస్తూరి మృగం నుంచి వచ్చేటువంటి అద్భుతవంతమైనటువంటి కాయ అందుకే కస్తూరి తిలకమలలాట ఫలకే అన్నారు స్వామివారికి కస్తూరి తిలకాన్ని దిద్దేటువంటి సంప్రదాయం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామివారి యొక్క తత్వరీత్యా కూడా గ్రహించాల్సిన పరిస్థితి అందుచేత కస్తూరి గనక మీ గృహంలో బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది అలాగే మీకు వీలైతే దక్షిణావృత శంఖం అని చెప్పేసి ఉన్నది ఇది చాలా అపురూపమైన అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని మానవ జీవితానికి గృహ వాస్తురీత్యా కూడాను కలిగింపచేసి తీరుతుంది శ్రీ యంత్రాన్ని ఏ విధంగా అయితే మనం చక్కగా నిత్యం కూడా ఆరాధన చేస్తామో అలాగే ఈ యొక్క దక్షిణావృత శంఖాన్ని నిత్యం గనక గంగా అనేటువంటిది గనక మీకు లభ్యపడ్డట్టయితే కాశీ గంగతో ఆ దక్షిణావృత శంఖాన్ని అలా ఆ శంఖంలో ఉంచి దానికి గంధం బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి నమస్కృతాంజలి గనక గడించి ఆ శంఖతీర్థాన్ని గనక తీసుకున్నట్లయితే సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మీ ఇంటిల్లిపాది కూడాను పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఉదయం స్నానం చేసేటువంటి సమయంలో ఈ శంఖ నుంచి కొంచెం నీరు తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని మీరు గనక స్నానం చేసినట్లయితే పవిత్రత కాంతి పుష్టి తుష్టి కలిగి తీరుతాయని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు ఈ శంఖాన్ని కేవలం గృహాల్లోనే కాదు ఫ్యాక్టరీల్లోనూ లేక పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో కూడాను ఉంచుకోవచ్చు వారికి అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలిగి తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు దక్షిణావృత శంఖం మీ గృహంలో పూజా మందిరంలో ఉంచి మహాలక్ష్మి మంత్రం కనుక చదివినట్లయితే ఆ జపాన్ని కనుక చేసినట్లయితే నైవేద్యం కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా
లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. మీరు నిత్యం గనక స్ఫటికలింగ ఆరాధన చేసినట్లయితే దక్షిణావృత శంఖంలో ఆ యొక్క పంచ అమృత తుల్యమైనటువంటి ఆ పంచామృతాలతో స్వామిని అభిషేకం చేసినట్లయితే దక్షిణావృత శంఖంతో చాలా చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు కలిగింపచేసి తీరతాడు. దక్షిణావృత శంఖాన్ని మీ యొక్క పడక గదిలో ఉంచినటువంటి ఆ ధనము దాచేటువంటి బీరువా పైన కూడా ఉంచవచ్చు. అలా గనక ఉంచినట్లయితే ధనలక్ష్మి ఆగమనం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అయితే ఎప్పుడూ కూడాను రెండు దక్షిణావృత శంఖాలు పూజా మందిరంలో ఉండకూడదు, ఒకటే దక్షిణావృత శంఖం ఉంచుకోవాలి అనేటువంటి నియమం కూడా ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కూడాను దక్షిణావృత శంఖాన్ని నిష్ఠగా కనుక పూజ చేసి మీ ఇంట్లో ఆ యొక్క తీర్థాన్ని గడపలపైన గనక చల్లినట్లయితే అప్పుల విషవలయం నుంచి బయలుపడటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దర్భచాప అనేటువంటిది మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. దర్భచాప పైన మీరు కూర్చొని ధ్యానం చేసినట్లయితే మీకు త్రికరణ శుద్ధితో పాటు పరమేశ్వరానుగ్రహం కూడా కలిగి తీరుతుంది సుమా. మీరు గృహంలో విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత వినాయకుడికి నైవేద్యం పెట్టేటువంటి బెల్లం తప్పనిసరిగా కాకికి గనక పెట్టినట్లయితే, కాకి కాలపురుషుడు కాబట్టి కాలపురుషుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో మీ ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యం అనేటువంటిది కలగడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా ఆదివారం నాడు ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుడికి ఆవు పాలతో అన్న పరమాణం చేసి నైవేద్యం పెట్టి మీ ఇంటిల్లిపాది గనక ఆ సూర్య భగవాన్ని ధ్యానం చేస్తూ గనక ఆ ప్రసాదాన్ని గనక స్వీకరించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి మీ గృహంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయలుపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అలాగే శుక్రవారం వచ్చిందంటే తప్పనిసరిగా ప్రతి గృహంలో కూడాను లలితా సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకతారాస్తవం ఇటువంటివన్నీ కూడాను గృహిణి తప్పనిసరిగా పాటించాలి. అలా పాడిస్తూ పాలతో ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని లేక చక్కగా అమ్మవారికి ప్రీతివంతమైనటువంటి పులిహోర దద్దోజనం ఇటువంటివి కూడా నైవేద్యంగా సమర్పించి 10 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వు తాంబూలం ప్రసాదం ఇచ్చినట్లయితే సువాసన చిత్తప్రీతాతత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క లక్షణం మీ గృహంలో సర్వ సౌభాగ్యాల్ని కూడా ప్రసాదిస్తుంది. శుక్రవారం వచ్చిందంటే మీ గడపల్ని శుభ్రం చేయండి, పసుపు రాయండి, పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా గనక పెట్టినట్లయితే గడపలో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఆ గడపను దాటి ఆమె లోపలికి వచ్చి తీరుతుంది. అంతేకాకుండా చాలామంది ఉదయం పూట గృహ ప్రాంగణం ముందు భాగాన చీపిరితో ఊడ్చి నీళ్లు చల్లి చక్కటి ముగ్గులు వేస్తారు. సంధ్యా సమయంలో కూడాను తప్పనిసరిగా ఆ వాకిలి ఊడవటం మాత్రం మర్చిపోవద్దు. నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి గృహాలు ఎటువంటి అదృష్టాన్ని పొందుతాయి అన్నది ప్రశ్న. సనాతన ధర్మాన్ని ఆచార సంప్రదాయాల్ని ఆచరించేటువంటి గృహాలన్నీ కూడా అదృష్టకరమైనటువంటి యోగ దశని పొందుతాయి. సూర్యోదయాత్పూర్వమే స్నానం చేయటం, చక్కగా విభూతి ధారణ చేయటం, నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలు ఆచరించటం, పెద్దల్ని గౌరవించటం, తల్లిదండ్రులకు నమస్కారం చేయటం, అతనిష్టాగరిష్టాపరతో తాను నిర్వహించేటువంటి విధిని చక్కగా నిర్వర్తించటం, ఇవన్నీ కూడా ధర్మాచరణ సూత్రాలుగా మనకు శాస్త్రంలో చెప్పారు. ఏ ఇంట అయితే ధర్మాచరణ సాగుతుందో ఆ ఇంట సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు విరాజిల్లుతాయని శాస్త్రము. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన
అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా. మరి శారీరక కండరాలు దృఢంగా ఉండటానికి విహస్త ఉత్థాన పశ్చిమోత్తాసనం బాగా ఉపకరిస్తుంది. శారీరక కండరాలు సౌష్ఠవంతంగా ఉండటం వల్ల శారీరక రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. శారీరకంగా చైతన్యవంతంగా ఉండవచ్చు. త్వరగా అలసట నీరసం వచ్చే అవకాశం ఉండదు. ఎంత శ్రమ చేసినా శరీరం అలసిపోకుండా ఉండటానికి శారీరక కండరాలు బలంగా ఉండాలి. ఇందుకు విహస్త పశ్చిమోత్తాసనం చక్కగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని రెండు కాళ్లను చాపాలి. ఈ స్థితిలో ముందుకు వంగి రెండు కాళ్ల మధ్యన తలను ఉంచాలి. రెండు చేతుల్ని పైకి ఎత్తి కొక్కెంలా ఓ చేతిని మరో చేత్తో పట్టుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ ఆసనాన్ని నియమబద్ధంగా సాధన చేయటం వల్ల శారీరక కండరాలన్నీ పటిష్టంగా ఉంటాయి.